हेलो एवरीवन मन चैनल लोने ओक कोत्त रेसिपी चूडबोतुन्नामंडि अदे क्रीमी मैंगो पॉप्सिकल्स अयिते ई पॉप्सिकल्स चाला चाला डिफरेंट इप्पटिवरकु मीरु तिनुंडरु इंका चूसुंडकपोवच्चु ई क्रीमी मैंगो पॉप्सिकल्स चाला चाला टेस्टीगा उंटायंडि इप्पुडु वीटिनि इंट्लोने मनं तयारु चेसुकोबोतुन्नामु अयिते चूडंडि बैट लोने लोपल क्रीमी कूडा टेक्स्चर चाला बागुंदि ఈ డెలిషియస్ రెసిపీ చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రజా క్రియేటివిటీస్. ఈ ఛానల్ మీరే కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయినా ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ బటన్ క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి అక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుందండి అది యాక్టివేట్ చేసుకుంటే మీరు నా వీడియోస్ని నోటిఫికేషన్స్ ద్వారా చూడొచ్చు. అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇక్కడ నేను బౌల్లోకి ఒక హాఫ్ కప్ విప్ క్రీమ్ తీసుకుంటున్నానండి. ఈ విప్ క్రీమ్ కొంచెం కూలింగ్ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు దీన్ని బాగా బీటర్ తోటి బీట్ చేసుకోవాలి ఒక 3 to 5 minutes వరకు. టెక్స్చర్ ఇప్పుడు చూస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ థిక్ థిక్ అవసరం లేదు. చూసారా ఇది ఇప్పుడు మనది క్రీమ్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పాప్సికల్స్ది మౌల్డ్ తీసుకున్నానండి. ఇది సిలికాన్ మౌల్డ్. ఇది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న క్రీమ్ ఇందులో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా చూసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ సిలికాన్ మౌల్డ్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని షేర్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే దాన్ని చూసి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్రీమ్ అంతా యాడ్ చేస్తాను కదండి. ఇప్పుడు అది ఒకసారి ట్యాప్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని ఈ విధంగా దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట క్రీమ్ లోపలికి వెళ్ళేలాగా. సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ట్యాప్ చేసుకొని ఇప్పుడు దీన్ని డీఫ్రీజ్ చేసుకోవాలి. ఒక 6 to 8 hours వరకు డీఫ్రీజ్ చేసుకోవాలండి. ఆ తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం. ఏమైనా గ్యాప్స్ ఉంటే ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇక్కడ నేను బంగిరిబిల్ మామిడిపళ్ళు తీసుకుంటున్నానండి. మా పిల్లలకి ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. లేదని వాళ్ళు ఇంకో ఫ్లేవర్ ఉన్న మ్యాంగోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మ్యాంగోస్ని ఈ విధంగా కట్ చేసుకొని స్లైసెస్ని ఈ విధంగా జార్లో వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ పాప్సికల్స్ కోసం నేను 1 mango వరకు తీసుకొని ఆ స్లైసెస్ కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. తీసుకున్న మ్యాంగోస్ యొక్క స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగైతే ఫాస్ట్గా మెల్ట్ అవుతుందని ఇంకా 1/2 glass వరకు వాటర్ తీసుకున్నానండి. మనకి థిక్గా కాకుండా జ్యూస్ కొంచెం పల్చగా ఉండేలాగా వాటర్ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఆ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ జ్యూస్ కోసం నాకు ఒక 3 tablespoons షుగర్ ఇంకా 1/2 glass వాటర్ వరకు వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ డీఫ్రీజ్ చేసుకున్న చూపిస్తున్నాను కదా క్రీమీ పాప్సికల్స్. 8 hours తర్వాత కొంచెం గట్టిపడింది కదా. సో ఇప్పుడు ఇది ఫ్రీగా వచ్చేస్తుందండి ఈజీగా రిమూవ్ చేసుకునే విధంగా. చూసారా ఈ సిలికాన్ మౌల్డ్స్ వల్ల చాలా ఈజీగా మనం తీసుకోవచ్చండి. సో ఇది నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఇప్పుడు మన క్రీమీ పాప్సికల్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీని మీద ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న మ్యాంగో కోటింగ్ ఇప్పుడు దీనికి ఇవ్వాలి. ఈ క్రీమీ పాప్సికల్ తీసిన తర్వాత మౌల్డ్స్ని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఇంకోటండి మనం రెడీ చేసి ఉంచుకున్న మ్యాంగో జ్యూస్ని వేస్తున్నాను. ఎక్కువగా వేయకూడదు, లైట్గానే వేసుకోవాలి. ఎందుకంటే పైనుంచి కూడా మళ్ళీ మనం ఫిల్లింగ్ చేసుకోవాలి కదా. అలాగే మనం దీంట్లోని ఇప్పుడు తయారు చేసుకున్న క్రీమీ పాప్సికల్స్ని డిప్ చేసుకోవాలండి. అయితే ఈ క్రీమీ పాప్సికల్స్ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్ నుంచి తీసాం కదా. సో ఈ ప్రాసెస్ని మనం ఫాస్ట్ చేయాలండి. లేదంటే కొద్దిగా మెల్ట్ అయిపోతుంటాయి. మెల్ట్ అయిపోతే ఇంకోటి ఇలాగా బయటకు వచ్చేస్తుంటాయి. అయినా మీరు వరి అవ్వక్కర్లేదు. అది లోపల సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి మనం మళ్ళీ ఎలాగా మ్యాంగో జ్యూస్ వేసుకోవాలి కనుక. సో నాకు కూడా డిప్ అయిన తర్వాత ఆ జ్యూస్ పైకి వచ్చింది. ఇంకాస్త రిమైనింగ్ నేను జ్యూస్ తోటి కవర్ చేసుకున్నాను. సో ఇదంతా కవర్ చేసుకున్న తర్వాత నీట్గా సెట్ చేసుకోవాలి. ఒక టూత్ పిక్ తీసుకొని దాంతో డిజైన్ లాగా మనం సెట్ చేసుకుంటే అది కూడా బాగా అనిపిస్తుందండి. అయితే ఈ పాప్సికల్స్ రెసిపీ నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఈవినింగ్కి ఇప్పుడు మనం జ్యూస్ వేసేసి సెట్ చేస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలండి. ఒక 8 to 10 hours చూసుకొని ఫ్రీజ్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇది ఒకసారి నీట్గా ట్యాప్ చేసుకొని కవర్ చేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు డీఫ్రీజ్ చేస్తున్న పాప్సికల్స్ని చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా. అందులోని మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి. మ్యాంగో పాప్సికల్స్ అంటే ఇంకా అసలే వదలరు. ఇప్పుడు దీన్ని నేను డీమౌల్డ్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా రిమూవ్ అయిపోయిందండి.
చాలా టెక్స్చర్ అది కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మనం లోపల వేసుకున్న క్రీమ్ కూడా ఎడ్జెస్ లో లైట్ గా కనిపిస్తుంది కదా, అయినా సరే అది కూడా చాలా బాగుందండి చూడటానికి. మనం మ్యాంగో జ్యూస్ అది వేసేటప్పుడు బయటికి ఏదైతే కొంచెం ఎక్స్ట్రా ఉంటుందో అది ఈ మౌల్డ్ డిమౌల్డ్ చేసిన తర్వాత దాని ఎడ్జెస్ లో క్లీన్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి. క్రీమీ టెక్స్చర్ కూడా ఇంకా పైన ఆ మ్యాంగో యొక్క కలర్ టెక్స్చర్ చాలా చాలా డిలీషియస్గా కనిపిస్తుంది కదండి. అయితే ఇప్పుడు ఈ టేస్ట్ చేసి చూద్దాము. ఇప్పటి వరకు మనం మ్యాంగో పాప్సికల్స్ తింటాము కానీ క్రీమీ మ్యాంగో పాప్సికల్స్ ఎప్పుడూ చూడలేదు తినలేదు, కానీ ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా చూస్తుంటేనే మంచి టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, యమ్మీ. లోపల స్వీట్గా క్రీమీగా ఇంకా పైన మ్యాంగో ఫ్లేవర్ తోటి ఐస్ అది చాలా బాగుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పాప్సికల్స్. సో తప్పకుండా ట్రై చేయండి, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఈ మ్యాంగో సీజన్ని మ్యాంగో యొక్క ఫ్లేవర్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. అయితే ఈ క్రీమీ మ్యాంగో పాప్సికల్స్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీలింగ్స్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మర్చిపోకుండా మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏవైనా డౌట్లు ఉంటే ఈ ప్రొసీజర్లో ఇంగ్రీడియంట్స్ అవి చూసి మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.